గోవాలో అరెస్ట్ అయిన నవీన్ రెడ్డిని హైదరాబాద్కు తీసుకొస్తున్నారు ఆదిపట్ల పోలీసులు. నిన్న గోవా కాండోలం బీచ్ దగ్గర నవీన్ రెడ్డిని ఆదిపట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. హుబ్లీ పనాజీ మీదుగా నవీన్ రెడ్డి గోవా వెళ్లినట్లు గుర్తించారు. అతని దగ్గర ఉన్న 5 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మన్నెగూడలో వైశాలి డిసెంబర్ 9 కిడ్నాప్ కు గురైంది. నవీన్ రెడ్డి 100 మంది అనుచరులతో వెళ్లి యువతి ఇంటిపై దాడి చేశాడు. అడ్డొచ్చిన వారిపై తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఇంట్లోని వస్తువులు ఇంటి ముందున్న కారును ధ్వంసం చేశాడు. వైశాలిని కిడ్నాప్ చేసి కారులో నల్గొండ వైపు తీసుకెళ్లారు. తమ కోసం పోలీసులు వెతుకుతున్నారనే విషయాన్ని తెలుసుకున్న నవీన్ రెడ్డి వైశాలిని అదే రోజు సాయంత్రం మళ్లీ కారులో హైదరాబాద్ తీసుకొచ్చారు. రాత్రి సమయానికి యువతిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నవీన్ రెడ్డిని పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. గోవాలో అరెస్ట్ అయిన నవీన్ రెడ్డిని హైదరాబాద్కు తీసుకొస్తున్నారు ఆదిపట్ల పోలీసులు. నిన్న గోవా కాండోలం బీచ్ దగ్గర నవీన్ రెడ్డిని ఆదిపట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. హుబ్లీ పనాజీ మీదుగా నవీన్ రెడ్డి గోవా వెళ్లినట్లు గుర్తించారు. అతని దగ్గర ఉన్న 5 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మన్నెగూడలో వైశాలి డిసెంబర్ 9 కిడ్నాప్ కు గురైంది. నవీన్ రెడ్డి 100 మంది అనుచరులతో వెళ్లి యువతి ఇంటిపై దాడి చేశాడు. అడ్డొచ్చిన వారిపై తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఇంట్లోని వస్తువులు ఇంటి ముందున్న కారును ధ్వంసం చేశాడు. వైశాలిని కిడ్నాప్ చేసి కారులో నల్గొండ వైపు తీసుకెళ్లారు. తమ కోసం పోలీసులు వెతుకుతున్నారనే విషయాన్ని తెలుసుకున్న నవీన్ రెడ్డి వైశాలిని అదే రోజు సాయంత్రం మళ్లీ కారులో హైదరాబాద్ తీసుకొచ్చారు. రాత్రి సమయానికి యువతిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నవీన్ రెడ్డిని పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు.